టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిగా పాలన చేస్తూ నాజీలను తలపిస్తున్నారని తెలిపారు. కేంద్రం జీఎస్టీ అంటే రాష్ట్రం జీ హుజూర్ అంటూ సై అంటది. ప్రజల ప్రతిపక్షాలు గోల చేయగానే నై అంటది. ఇద్దరూ కలిసి గారడీ చేస్తున్నారని వెల్లడించారు. ఘన విజయం ఓపెన్ మీ గుణమే చేసుకొని తడిబట్టలతో ప్రమాణం చేయండి సీతారామచంద్రుడు టెంపుల్లో, అది ఘన విజయమా? కార్మికులు ఏం చేశారు? మీరు ఏమి ఏమి ఖర్చు పెట్టకుండా ప్రలోభాలు పెట్టకుండా మీరు ఎలక్షన్ గెలిచారా? అయినా 4000 డిఫరెన్స్ మొత్తం ప్రతిపక్షాల ఓట్లు 53% అయితే 40 మొత్తం కలిపితే మాకు అంటే మేము సపోర్ట్ చేసినటువంటి యూనియన్కి కానీ వాళ్ళు సింగరేణి బొగ్గు కార్మికుల సంఘంకి కానీ డిఫరెన్స్ 4000 ఓట్లు. ఇంత చేస్తే మొత్తం ముఖ్యమంత్రి రివ్యూ, మంత్రులు క్యాంపు, ఎంపీలు క్యాంపు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యాడర్ అంతా క్యాంపు. అందుకే ఘన విజయం కాదు, అది ధన విజయం. రేటు అది 100 సంవత్సరాలకు సరిపోడు డ్రా చేసి అప్పుడు 1959లోనో 50-65 కరెక్ట్ డేటు అప్పుడు దీన్ని చేసి 6 ఎకరాలు ప్రాంగణం అది జడ్పీకి ఉంది, విశాలంగా ఉంది. మోడర్నైజ్ చేయాలంటే ఇంకా అనేక రకాలు చేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో ప్రజలకి వెసులుబాటు ఉంది. మేము ఆ రియల్ ఎస్టేట్ భూమి కొరకో లేకపోతే ఒక ఆయన అడుగుతుండో ఒక ప్రజాప్రతినిధి